జపాన్ సింగపూర్ తరహాలో రాజధానిని నిర్మిస్తామని చెప్పి కనీసం ఎయిమ్స్ హాస్పిటల్ లాంటి ఒక భవనం కూడా చంద్రబాబు ప్రభుత్వం కట్టించలేకపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మితమవుతున్న మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు శనివారం పరిశీలించారు. ఎయిమ్స్ ఆసుపత్రి రాజధానికే కాకుండా ఆంధ్రప్రదేశ్కు వరం లాంటిదన్నారు. కేవలం 1800 కోట్ల రూపాయలతో ఎయిమ్స్ నిర్మించడం జరుగుతుందన్నారు. రానున్న కాలంలో ఢిల్లీ తరహా ఎయిమ్స్ గా రూపాంతరం చెందుతుందన్నారు. ఇది 1800 కోట్ల రూపాయలతో కేంద్రం ఎయిమ్స్ హాస్పిటల్ ని మంజూరు చేయడం జరిగింది. ఇది రాష్ట్రంలో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఇన్స్టిట్యూట్. ఇది కోవిడ్ కు ముందు ఇందులో 8000 మంది పేషెంట్ల్ని చూడడానికి అవకాశం ఉన్నటువంటి ఒక సిస్టమ్ ఇక్కడ డెవలప్ అయింది. ఇప్పుడు కోవిడ్కి సంబంధించినటువంటి వ్యవస్థ ఇక్కడ చూడడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో 950 బెడ్డెడ్ హాస్పిటల్ని ఇక్కడ నిర్మాణం చేస్తున్నారు. ఇది ఒక 10 సంవత్సరాల లోపల ఢిల్లీ తరహా ఎయిమ్ హాస్పిటల్ లాగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. ఈ విధంగా దీనిలో ఒక 3000 మందికి ఎంప్లాయ్మెంట్, డాక్టర్స్ కానీ సబ్ స్టాఫ్స్ కానీ ఇట్లా 3000 మెంబర్స్కి, బయట 3000కి రక్త పరీక్ష జరిగేదాన్ని ఇక్కడ 700కి చేస్తున్నారు.